హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం లేడీస్కి బాగా యూజ్ అయ్యే టిప్స్ అనమాట అదేంటంటే పీరియడ్స్ తొందరగా రావాలంటే ఏం చేయాలి ఈరోజు వీడియో అదే మనకి ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ వీడియోలో పీరియడ్స్ ఆలస్యంగా రావాలంటే ఏం చేయాలి అంటే డిలే అవ్వాలంటే ఎట్లాంటి టిప్స్ తీసుకోవాలి హోమ్ రెమెడీస్ యూజ్ చేసుకోవటం వల్ల ఎట్లాగా పీరియడ్స్ డిలే అవుతాయి అవన్నీ మనం బాగా నేర్చుకున్నాము ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పీరియడ్స్ తొందరగా రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఏంటంటే చాలా లేడీస్కి బాగా యూజ్ అయ్యే టిప్స్ ఎందుకంటే లేడీస్కి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలన్నా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా బాగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ఇదే దానికి ఏంటంటే అందరూ ఎట్లాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఏంటి అని కొందరు తెలియక కొందరేమో ట్యాబ్లెట్స్ యూజ్ చేసి హెల్త్ హెల్త్ పాడు చేసుకుంటా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా అట్లా కాకుండా లేడీస్కి బాగా యూజ్ అయ్యే టిప్స్తో అంతకుముందు ఆ వీడియో చేశాను ఇప్పుడు ఈ వీడియో కూడా అంటే పీరియడ్స్ తొందరగా రావాలంటే ఏం చేయాలో చే వీడియో చేస్తున్నాను దానికన్నా ముందు ఇది బాగా లేడీస్కి యూజ్ అయ్యే టిప్స్ కాబట్టి ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఈ టిప్స్ యూజ్ అవుతాయో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మీరు ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు పీరియడ్స్ ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత వస్తాయి మనకి ఆ ట్వంటీ ఎయిట్ డేస్ కన్నా మనకి కొంచెం ముందుగా రావాలంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి ఆ టిప్స్ ఏంటంటే మనం హోమ్ రెమెడీస్తో చాలా అంటే చాలా సింపుల్గా చిన్న చిన్న ఇంట్లో చిట్కాలతోనే మన పీరియడ్స్ని తొందరగా తీసుకొచ్చేసుకోవచ్చు అట్లా ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న రెమెడీస్తో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్కడైనా మార్కెట్లో అవైలబుల్ ఉండేది బొప్పాస్కాయ్ అప్పుడంటే ఏదో జ సీజన్ బట్టే వచ్చేవి ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా డైలీ మనకి అవైలబుల్ ఉంటున్నాయి పచ్చి పచ్చిబొప్పాస్కాయ అంటే పచ్చిది కాదు మరీ పండింది కాదు మీడియంలో ఉండే బొప్పాసకాయ ఉంటుంది కదా కొంచెం అది తీసుకోవటం వల్ల అంటే కొంచెం ఎక్కువగా తీసుకోవటం వల్ల మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేసి తొందరగా మనకు పీరియడ్స్ వచ్చేటట్టు చేస్తుంది కాబట్టి ఈ టిప్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అంటే మీకు ఎన్ని రోజుల ముందు పీరియడ్స్ రావాలో చూసుకొని దాని ప్రకారంగా ఒక టెన్ డేస్ ముందు నుంచి ఇది ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా పీరియడ్స్ తొందరగా వచ్చేస్తాయి అట్లాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి వేడివేడి పాలల్లో పసుపు వేసుకొని తాగటం వల్ల మనకి పీరియడ్స్ తొందరగా వస్తాయి అట్లాగే పాలు లేకపోతే వేడివేడి వాటర్ ఉంటాయి కదా వేడివేడి వాటర్లో పసుపేసి మరగబెట్టుకొని దాన్ని తీసుకోవటం వల్ల మనకి పీరియడ్స్ తొందరగా వస్తాయి ఈ రెండిట్లో ఏదో ఒక చిట్కా మీకు బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి అట్లాగే మన బాడీలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల మనకి పీరియడ్స్ తొందరగా రావచ్చు దానికి మెయిన్గా మనకి ఏం కావాలంటే కొంచెం చల్లటి వాటర్ అంటే వేడి పెట్టకుండా చల్లగా ఉన్న వాటర్ని మనం డైలీ స్నానం చేయటం వల్ల మార్నింగ్ ఈవినింగ్ మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల కూడా మనకి పీరియడ్స్ తొందరగా వస్తాయి కాబట్టి సింపుల్గా ఈజీగా ఈ షిట్ కను కూడా మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు అట్లాగే మన ఇంట్లో వేడి చేసే వస్తువులు ఎక్కువగా ఉంటాయి అంటే అంటే లైక్ ఎలా అంటే నువ్వులు బెల్లం తేనె ఇవి ఉంటాయి కదా ఇవి రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ అంటే డైలీ టూ టైమ్స్ తీసుకోవటం వల్ల టెన్ డేస్ ముందు నుంచి మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యి మనకి పీరియడ్స్ తొందరగా వస్తాయి అట్లాగే ఇంకో సింపుల్ హోమ్ రెమెడీ ఏంటంటే జీలకర్రని మనం నైట్ అంతా వాటర్లో నానబెట్టి మార్నింగ్ లెగవంగానే ఆ వాటర్ మరగబెట్టేసి బాగా వడకట్టుకొని ఆ వాటర్ వేడివేడిగా తీసుకోవటం వల్ల కూడా మనకి ఖచ్చితంగా పీరియడ్స్ తొందరగా వస్తాయి కాబట్టి ఇది జీలకర్ర అంటే ఇంట్లో ఎవరికైనా ఈజీగా రెగ్యులర్గా అవైలబుల్ ఉంటుంది కదా ఇట్లా అయినా సింపుల్గా ఈజీగా మీరు ఈ టిప్ని కూడా ఫాలో అవ్వచ్చు అట్లాగే గుమ్మడి గింజలు ఉంటాయి కదా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయి ఎవరికైనా కానీ కాబట్టి గుమ్మడి గింజలు మన ఇంట్లో ఉంటే లేకపోతే పర్లేదు ఉంటే దీన్ని కూడా మనం రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ అంటే కొంచెం కొంచెం తీసుకోవటం వల్ల కూడా మనకి పీరియడ్స్ తొందరగా వస్తాయి అలాగే వాము ఉంటుంది కదా ఎవరికైనా బాగా ఈజీగా ఇంట్లో చాలా బాగా దొరుకుతుంది ఆ వాముని వాటర్లో వేసి బాగా మరగబెట్టి అది మరిగిన వాటర్ ఆఫ్ అయిన తర్వాత వడగట్టుకొని తీసుకోవటం వల్ల కూడా మనకి వామ్ వాటర్ వల్ల కూడా చాలా మంచి యూజ్ ఉంటుంది డేట్ అంటే పీరియడ్స్ తొందరగా రావటానికి అట్లాగే వన్ గ్లాస్ వాటర్లో అల్లం అంటే కొంచెం ఇంత ఇంచు అల్లాన్ని బాగా కట్ చేసుకొని వాటర్లో వేసి బాగా మరగబెట్టి దాంట్లో జీలకర్ర పౌడరు సోంపు పౌడర్ కొంచెం కొంచెం అంటే ఒక స్పూన్లో అర స్పూన్ అనుకోండి అట్లా వేసుకొని ఈ మూడు బాగా మళ్ళీ మరగబెట్టి కొంచెం పసుపు వేసి దాంట్లో అవి కూడా బాగా మరగబెట్టి ఈ వడకట్టుకొని ఇదంతా తాగటం వల్ల కూడా మనకి హీట్ బాగా ప్రొడ్యూస్ అయ్యి పీరియడ్స్ తొందరగా వచ్చేస్తాయి ఇంకోటి ఏంటంటే మనం ఇది ఇది ఈ ప్రాసెస్ని టెన్ డేస్ ముందు నుంచే బాగా ఫాలో అవ్వటం వల్ల మనకి పీరియడ్స్ తొందరగా వచ్చేస్తాయి అట్లాగే మనం ట్యాబ్లెట్స్ ఇట్లాంటివి యూజ్ చేసి మన హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే పని లేకుండా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అట్లాగే పీనట్ చిక్కీస్ ఉంటాయి కదా అవి కూడా మనం బాగా మన డైలీ తినే ఫుడ్లో రొటీన్గా ఫాలో చేయటం వల్ల కూడా మనం పీనట్స్కి సంబంధించినవి పీనట్స్ చిక్కీ అట్లా తినటం వల్ల కూడా మనం పీరియడ్స్ తొందరగా వచ్చి వచ్చేస్తాయి కాబట్టి ట్రై చేయండి అట్లాగే సోంపు ఉంటుంది సోంపు ఉంటుంది కదా ఆ సోంపుని నైట్ నానబెట్టి మార్నింగ్ లెగవంగానే అవి మరగబెట్టి ఆ వాటర్ తాగటం వల్ల కూడా మనకి మంచి యూజ్ ఉంటుంది పీరియడ్స్ రావటానికి అట్లాగే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో బిసి డి విటమిన్స్ ఇట్లా ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా మనకి పీరియడ్స్ తొందరగా వచ్చేస్తాయి అట్లాగే మనం రెగ్యులర్గా ఆ పైనాపిల్ తీసుకోవటం వల్ల కూడా తొందరగా వస్తాయి పీరియడ్స్ కాబట్టి ఈ చిట్కాల్లో ఏదో ఒక చిట్కా మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నా వాయిస్ బాగోపోతే ఏమనుకోవద్దు ఫ్రెండ్ కొంచెం హెల్త్ బాగాలేదు అంటే జలుబు చేసింది కాబట్టి నా వాయిస్ సరిగ్గా లేకపోతే ప్లీజ్ క్షమించండి నన్ను ఈ వీడియో కనుక మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే మీ పక్కన ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మేము ముందుకు వస్తాయి మీరు వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్